level. We're on a level. హాయ్ ఫ్రెండ్స్, అంగన్వాడీ అంటే మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అనేది 1 వీక్లో రిలీజ్ కాబోతుంది. అయితే దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అయితే రావడం జరిగాయి అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఒక 50 సెకండ్స్ కానీ ఒక 1 మినిట్ కానీ మీరు ఓపికగా వినండి. సో ఏంటంటే, మనం రీసెంట్గా చూసాం చాలా డిస్ట్రిక్ట్లు ఇప్పటికే ఏదైతే అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయో మహిళా అభివృద్ధి శాఖకి సంబంధించి రిలీజ్ అవుతూ ఉన్నాయి. అంటే వీక్లీ అట్లా లేదన్నా 2-3 నోటిఫికేషన్స్ కన్ఫామ్గా రిలీజ్ అయితే అవుతున్నాయి. అయితే అన్ని వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుంది మన ఛానల్ అయితే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మహిళా అభివృద్ధి శాఖ అంటూ. అయితే చాలామంది నోటిఫికేషన్స్ అనేవి మిస్ అయిపోతున్నారు. సో ఎందుకు మిస్ అవుతున్నారో తెలియదు. అంతేకాకుండా చాలామంది రీసెంట్గా పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్లో పోల్ పెట్టినా కానీ చాలామంది మేము వీడియోస్ అన్నీ మిస్ అయిపోతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా రీచ్ అవ్వాలో నాకైతే తెలియట్లేదు ఎలా రీచ్ చేయాలో. సో నాకు తెలిసిన ప్రకారం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో మీకు దీనికి సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా నేను వెంటనే అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంతేకాకుండా రిలీజ్ కాబోయే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా వచ్చినా కానీ మీకు ఇలా వీడియోస్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో కూడా ఎందుకు చేశానంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లై చేసుకునేందుకు చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా లేట్గా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో అందుకే ముందుగా ఇంటిమేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట నోటిఫికేషన్ సంబంధించి. సో ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుంచుకోండి. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతున్నారు. సో చాలా ఛానల్స్లో దీనికి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వీడియోస్ ఏం రావట్లేదు. మన ఛానల్లో ఏ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ అనేది ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు నుండి వివిధ అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం వారం రోజుల్లోగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఇందులో టోటల్గా 686 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ 686 వేకెన్సీస్ ఏ విభాగంలో ఉన్నాయంటే అంగన్వాడీ సహాయకులు, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు. అంగన్వాడీ సహాయకులు వచ్చి 514 వేకెన్సీస్ ఉన్నాయి, అంగన్వాడీ కార్యకర్తలు 172 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే వీటిని ప్రాజెక్టు వారీగా కార్యకర్తల ఖాళీలు కనుక చూసినట్లయితే ఒంగోలు అర్బన్లో 4, ఒంగోలు గ్రామీణంలో 6, వేటపాలెంలో 10, అలాగే మద్దిపాడులు 8, అలాగే కొరిసపాడులో 6, అలాగే సంతమోగలూరులో 5, పర్చూరులో 6, చీరాల అర్బన్లో 3, ఉలవపాడులో 18, అలాగే కనిగిరిలో 14, అలాగే తర్లుపాడులో 11, అలాగే వెలిగండ్లలో 18, అలాగే కండపిలో 2, పొదిలిలో 6, తాళ్ళూరులో 4, అలాగే మర్కాపురం అర్బన్లో 1, అలాగే మర్కాపురం గ్రామీణంలో 16, అలాగే బేసవారపేటలో 1, అలాగే గెద్దలూరులో 8, అలాగే ఎర్రగొండపాలెంలో 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే టోటల్గా ఇన్ని వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఖాళీల డీటెయిల్స్ అనేది రావడం జరిగాయి. అలాగే సహాయకుల ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఒంగోలులో అర్బన్కి సంబంధించి 21 వేకెన్సీస్, ఒంగోలు గ్రామీణంలో 31, అలాగే వేటపాలెంలో 45, అలాగే మద్దిపాడులో 31, అలాగే కొరిసపాడు 45, అలాగే సంతమోగలూరులో 25, పర్చూరులో 41, చీరాల అర్బన్లో 5, ఉలవపాడులో 48, కనిగిరిలో 26, తర్లుపాడులో 17, వెలిగండ్లలో 9, కండిపి 30, కందుకూరు అర్బన్లో 5, పొదిలిలో 15, తాళ్ళూరులో 20, మార్కాపురం అర్బన్లో 4, అలాగే మార్కాపురం గ్రామీణంలో 44, బేసవారపేటలో 18, అలాగే గెద్దలూరులో 9, అలాగే ఎర్రగొండపాలెంలో 25 వేకెన్సీస్తో సంబంధించి ఈ యొక్క 684 వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరిగాయి అన్నమాట. అంతేకాకుండా ఏదైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మ్యారీడ్ పర్సన్స్, అదేవిధంగా దీనికి మహిళా అభివృద్ధి శాఖ నోటిఫికేషన్ కాబట్టి సో మ్యారీడ్ పర్సన్స్ అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా 10th క్లాస్ ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎటువంటి ఫీజు ఉండదు, ఎటువంటి పరీక్ష ఉండదు, మీకు డైరెక్ట్ డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇచ్చేస్తారు. అంతేకాకుండా మీకు శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఊళ్ళో ఉండే జాబ్కి 7000 అంటే ఎక్కువే అని నా ఉద్దేశం. సో 7000 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీస్ అయితే ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని 8000 వరకు మీకు స్టార్టింగ్ శాలరీ అయితే తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా దానికన్నా వీడియోస్ మీరు మిస్ కావద్దు, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.